अमरावती शंकुस्थापन कार्यक्रम में एनो प्रत्येकतलुन्ना इद्दरु चंद्रुल कलयिके हाइलाइट गा निलिचिंदे केसीआर राके ओ स्पेशल अट्रैक्शन अनुकुंटे आयन वच्चिन दग्गर नुंची वेल्लेंत वरकु अंता स्पेशले इक केसीआर पेरु चेप्पगाने तेलुगु प्रजल केरिंतलतो सभा प्रांगणमे होरेत्तिपोयिंदि आयन एपी सीएम ईन तेलंगाणा सीएम इद्दरू ओगोटी पक्षुले कालं वारिद्दरि मध्य दूरं पेंचिते राजधानी शंकुस्थापन कार्यक्रम इद्दरु चंद्रुलनु ओक्क वेदिकपैकि तेच्चिंदि अमरावती शंकुस्थापनकु वच्चिन अतिथुल्लो विशिष्ट अतिथि आत्मीय अतिथि एवरैना उन्नारा अंटे अदि केसीआर आयन हेलीकाप्टर दिगिन दग्गर नुंचि तिरिगि वेळ्ळे वरकु एपी प्रजलंता आयन्ने अब्जर्व चेशारु ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్ ను సహ ముఖ్యమంత్రిలా కాకుండా తన చిరకాల మిత్రుడిలాగానే ట్రీట్ చేశారు ఆత్మీయంగా ఆహ్వానించడం దగ్గర నుంచి ప్రతి కార్యక్రమంలోనూ కేసీఆర్ పక్కనే ఉంటూ వచ్చారు ఇక మాటల మరాఠీ కేసీఆర్ కూడా అదే రీతిలో ఉత్సాహంగా ఉంటూ వచ్చారు ప్రధానికి స్వాగతం చెప్పడానికి చంద్రబాబు నాయుడు తో సహా వెళ్ళడమే కాదు ఆ తర్వాత ఏర్పాటు చేసిన అన్ని కార్యక్రమాల్లోనూ కేసీఆర్ కాస్తంత చొరవ తీసుకుని ముందున్నారనే చెప్పాలి వేదిక మీద కూడా మోదీకి రెండు పక్కల ఇద్దరు చంద్రుళ్ళు కూర్చున్నారు ఇక వేదిక మీద మాట్లాడాల్సిందిగా కేసీఆర్ పేరు చెప్పగానే తెలుగు ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది మనవంతా అన్నదమ్ములం అని చాటి చెప్పిన ఒక అద్భుతమైన వేదిక ఈ ప్రజా రాజధాని అమరావతి జయ హో అమరావతి జయ జయ హో అమరావతి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను ఇలా ఒక్కసారే కాదు కేసీఆర్ పేరు పిలిచిన ప్రతిసారి ఇలాగే చప్పట్ల వర్షం కురిసింది కేసీఆర్ అభివాదం చేసినప్పుడు ఆయనకు మెమెంటో ఇచ్చినప్పుడు సభాస్థలి మొత్తం చప్పట్లు మారుమ్రోగాయి మాటల మాంత్రికుడు ఏం చమక్కులు పేలుస్తాడో అని ఆశగా ఎదురు చూసిన ఏపీ ప్రజలకు మాత్రం కాస్తంత నిరాశ ఎదురైంది వేదికపై క్లుప్తంగా మాట్లాడిన కేసీఆర్ అమరావతి అభివృద్ధికి స్నేహహస్తం అందిస్తామన్నారు పవిత్రమైనటువంటి విజయదశమి రోజున భారత ప్రధానమంత్రి గారి చేత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరానికి శంకుస్థాపన జరగడం చాలా ఆనందదాయకం విజయదశమి నాడు ప్రారంభమైనటువంటి ఈ ప్రస్థానం అద్భుతంగా ముందుకు సాగాలని అమరావతి ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి నగరంగా నిర్మాణం కావాలని అందుకు అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ యావన్ మంది ప్రజానికానికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు దీనికి తోడు అమరావతి శిలాఫలకం మీద కూడా కేసీఆర్ పేరు రాయించడం మరో హైలైట్ గా నిలిచింది మొత్తంగా అమరావతి నవరాజధాని అంకురార్పణ కార్యక్రమం ఇద్దరు మిత్రుల్ని ఒకటి చేసిందంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు సంబరపడిపోతున్నారు మొత్తంగా అమరావతి ఈవెంట్ కి బిగ్గెస్ట్ హైలైట్ బాబు కేసీఆర్ ల దోస్తీనే ఇక మోదీ కూడా ఈ ఇద్దరి కలయిక ఇకపై కొనసాగాలి అన్నట్టు చివర్లో ఓ వెరైటీ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు రాష్ట్రాలు రెండైనా తెలుగు వారి ఆత్మ ఒక్కటేనంటూ చివర్లో ఇద్దరు సీఎంలను చెరోపక్క నిలబెట్టి వారి చేతులెత్తి ప్రజలకు అభివాదం చేశారు రాజకీయ పరిస్థితుల వల్ల ఇద్దరు తెలుగు సీఎంల మధ్య దూరం పెరిగిన ఇప్పుడవన్నీ తొలగిపోయాయన్నంతగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో కేసీఆర్ చంద్రబాబు కలిసి తిరిగారు అసలు సిసలు ఆంధ్రమా అమరావతి నగరమా అభివృద్ధికి చిహ్నమా ఆంధ్రమా